Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena, ఎత్తుకు పై ఎత్తులు చంద్రబాబు పవన్ భేటీ ఎప్పుడు ఏపీలో తెలుగుదేశం సొంతంగా రాజకీయ పోరాటం చేసుకుంటూ పోతోంది. 2019లో ఓడిన తర్వాత డే వన్ నుంచి చంద్రబాబు పోరాటాన్నే నమ్ముకున్నారు. అయితే పొత్తులు ఎత్తులు అన్నవి రాజకీయ వ్యూహాలు, వాటిని సైతం ఆయన ఎక్కడా వదలడం లేదు. ఆ మాటకొస్తే 2024లో ఖచ్చితంగా పొత్తులతోనే చంద్రబాబు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఈ విషయంలో రెండవ మాట కూడా లేదు అన్నది సుస్పష్టం. ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చేలరాదు అన్నది పవన్ కళ్యాణ్ పంతం పట్టుదల. అంతేకాదు 2019 మాదిరిగా ఈసారి ప్రయోగాలు చేయబోమని కూడా చాలా కాలం క్రితం అంటే ఇచ్చర్ల మీటింగ్లో పవన్ క్లారిటీగా చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదు అని కూడా పవన్ అన్నారు. ఈ పరిణామాలను తీసుకున్న రీసెంట్గా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి వస్తాయని చెప్పడం చూసినా పొత్తులకు ఓకే అన్నట్లుగానే సీన్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ జరిగి చాలా నెలలైంది. ఇటీవల ఈ ఇద్దరు నాయకులు కలుస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగినా ఎందుకో అది జరగలేదు. ఈ మధ్యలో అనేక పరిణామాలు కూడా చకచకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపుగా నెల రోజుల పాటు కలియ తిరిగారు. దానికి జనాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. జనసేన గ్రాఫ్ బాగా పెరిగిపోతోంది అని కూడా చర్చ నడిచింది. అది జరిగిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ కూడా పవన్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. అలా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం పవన్ని నమ్మి ఆయననే మిత్రుడిగా చేసుకుంటూ ఎన్డీఏ మీటింగ్కి ఆహ్వానించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేనకు ఇప్పుడు జోరు బాగానే కనిపిస్తోంది. అదే టైంలో లోకేష్ యువగళం పాదయాత్రతో పాటు చంద్రబాబు జిల్లా యాత్రలతో టీడీపీ కూడా జోష్ పెంచింది. మరి రెండు పార్టీలలో యాక్టివిటీస్ ఎవరివి వారివి అన్నట్లుగానే సాగుతున్నాయి. దీనికి తోడు జనసేన పలుచోట్ల ఇన్ఛార్జీలను నియమిస్తోంది. ఇది ఆ పార్టీలో ఎన్నడూ చూడని అనుభవం. ఆ సీట్లన్నీ టీడీపీకి కీలకమైనవి కావడం విశేషం. మరికొన్ని చోట్ల కీలక నాయకులను జనసేనలోకి చేర్చుకుంటున్నారు. అలా పవన్ దూకుడు చేస్తూ ఉంటే టీడీపీ కూడా ఇన్ఛార్జీలను ప్రకటిస్తోంది. మరి ఇలా రెండు పార్టీలు వేటికవే దూకుడు చేసుకుంటూ పోతే పొత్తులు కుదిరితే సీట్ల కోసం పేచీరాదా అన్న చర్చ అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ చంద్రబాబు వైపు నుంచి కానీ చర్చలకు మాత్రం రంగం సిద్ధం కావడం లేదు. దానికి కారణం ఏంటన్నది చూస్తే ఇందులో కూడా వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. జనసేన గ్రాఫ్ ఎన్నడూ లేని విధంగా వారాహి యాత్రతో పెరిగిందని, అలాగే కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉండడంతో పొలిటికల్గా పవన్ ఇమేజ్ కూడా పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో తమతో చర్చలకు టీడీపీఏ వస్తే సీట్ల దగ్గర రాయబేరాలకు తమకు పట్టు దొరుకుతుంది అన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉందని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీడీపీ కూడా జనసేన వద్దకు తాము స్వయంగా వెళ్లినా లేక కలిసినా సీట్ల దగ్గర డిమాండ్ పెరిగి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఆలోచిస్తోందని అంటున్నారు. దాంతోనే వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు కావాలనే గ్యాప్ని మెయింటైన్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ మూడవ విడత యాత్ర కూడా స్టార్ట్ చేస్తే మాత్రం 50 సీట్లకు తగ్గేది అసలు ఉండదని అంటున్నారు. జనసేనలో కొందరు నాయకుల మాట అయితే 60 నుండి 70 సీట్ల దాకా డిమాండ్ ఉండొచ్చని అంటున్నారు. ఆ పార్టీ శ్రేయభిలాషి మాజీ మంత్రి హరిరామ జోగయ్య అయితే 75 సీట్లను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని సూచించారు. ఇక చూస్తే 2019 ఎన్నికలలో జనసేన వల్ల ఏకంగా 53 సీట్లలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఆ లెక్కలన్నీ కూడా పక్కాగానే ఉన్నాయి. మరి అన్ని సీట్లు తమ వల్ల అప్పట్లోనే ఇబ్బంది అయితే ఇప్పుడు పెరిగిన గ్రాఫ్ నేపథ్యంలో మరికొన్ని కొత్త సీట్లు కూడా కలుస్తాయి కదా అన్నది జనసేన వాదన. అలా కనుక చూసుకుంటే తమకి 50కి తక్కువ కాకుండా సీట్లిస్తే అది టీడీపీకి రాజకీయ లాభమని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ లెక్కలను టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాను ఇవ్వాలనుకున్న నంబర్ దగ్గరే వారు ఉండాలని చూస్తున్నారని, ఫలితంగా కొంత గ్యాప్ అయితే ఉందని అంటున్నారు.